నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో ప్రజెంట్ నేను లక్ష్మీనారాయణ సింగ్ కళాకర్ వర్క్షాప్ లేదు ఉన్నా. సో నా వెనకాల కనబడుతున్నాడు కదా పెద్ద గణపతుడు, చాలా యూనిక్ మోడల్ అండ్ యూనిక్ గణేశుడు అండ్ ఈసారి సముద్రం అంత కాన్సెప్ట్. సో వీళ్ళు కొత్త బిడ్డ అయితే తీసుకుపోతున్నారంట అండ్ కమిటీ మెంబర్స్ తోటి మాట్లాడదాం. అన్న అందరికీ నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్తే భయ్యా. ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి. జై జై బోలో గణేష్ మహారాజ్ కి. జై అన్న, మీ యూత్ అసోసియేషన్ పేరు చెప్పండి. అన్న ద్వారకానగర్ భగత్ సింగ్ యూత్ అసోసియేషన్. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? 34 ఇయర్స్. ఈ 34th ఇయర్ సెలబ్రేషన్. సో గణేశుడు పెయింటింగ్ అయితే డిఫరెంట్ వేయించుకున్నారన్న. సో నాకు తెలిసి ఇలాంటి పెయింటింగ్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. సో ఎట్ అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నాము, చాలా రిస్క్ తీసుకున్నాము. మేము ఎన్నో ఆలోచనలు చేసుకొని దీన్ని అవుట్పుట్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరం ఈచ్ అండ్ చిన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆలోచన చేసి మరీ పెయింట్ వేయించుకున్నాము. లక్ష్మీనారాయణ భయ వాళ్ళని కూడా చాలా టార్చర్ పెట్టాము మేము పెయింటింగ్ కోసము. అండ్ ఈసారి సముద్రం అంత మూమెంట్ ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది మూమెంట్. ఓకే, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక మూమెంట్ పెడతారు కొత్తది. మేమైతే ఎవ్రీ ఇయర్ ఎదురు చూస్తుంటాం ఏ టైప్ ఆఫ్ మూమెంట్స్ ఇస్తారని చెప్పేసి అని. ఓకే, మాకు ఇంకొక సెంటిమెంట్ ఇక్కడ తీసుకోవడం వినాయకుండా. ఓకే, అండ్ ఆగమన్ అరేంజ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఆగమన్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఎప్పుడు ఉంది? ఈరోజు ఈవినింగ్ 6 o'clock ఆగమన్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఓకే, అక్కడ అరేంజ్మెంట్స్ ఎట్లా జరుగుతున్నాయి, ఏమేమి పెడుతున్నారు? మొత్తం భారతున్న లైటింగ్ సెటప్ అవన్నీ పెడుతుంది. లైటింగ్ సెటప్ పెడుతుంది. సో ఇంకా నవరాత్రి టైంలో ఎట్లా ఉంటుంది అన్న మీ దగ్గర ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తుంటారు? నిత్యాన్నదానం చేపిస్తాము. నెక్స్ట్ ఇంకొకటి కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతుండే, డాండియా నైట్ అవుతుంది, కుంకుమార్చన, హోమాలు, అన్ని ప్రతి ఒక్కటి నిత్య పూజలు జరుగుతుంది. దశమ పూజ పొద్దున అవుతుందా ఈవినింగ్? ఈవినింగ్ చేస్తాము. ఈవినింగ్ రోజు. సో సెంటిమెంట్ కానీ మామూలుగా అంటే మామూలు సెంటిమెంట్ కానీ ఈవినింగ్ టైం సెంటిమెంట్. సో వేలం పాట పెడతారా? లడ్డు లడ్డు వేలం పాట కూడా. లాస్ట్ ఇయర్ ఎంత అయింది ఆప్షన్? లాస్ట్ టైం లడ్డు 4,65,000 వెళ్ళింది. ఓకే, మా దగ్గర లడ్డు చాలా సెంటిమెంట్. మా లడ్డుకు ఒక ప్రత్యేకత విజయ గణేష్ అని పేరు కూడా వస్తుంది. ఓకే, ఎందుకంటే మా దగ్గర పిల్లలు లడ్డు కొన్న వాళ్ళు చాలా మంది అబ్రాడ్ కూడా వెళ్ళారు. ఇంకొకటి కొంతమందికి కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా కూడా ఇల్లు లేని వాళ్ళు కూడా లడ్డు కొన్న వాళ్ళకి చాలా మంచి సెంటిమెంట్గా ఇది అయింది. సో ఈసారి ఎంత ఆప్షన్ ఎంత వెళ్తుంది అమౌంట్ అని ఎక్స్పెక్ట్ చేసి? మేము ఎక్స్పెక్ట్ చేయాలి, జీరో ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. కాకపోతే మాది ఎప్పుడు అనేది లైటింగ్ అనేది హైలైట్. ఇన్ ఇయర్స్లో కానీ లైటింగ్ అనేది హైలైట్. సిటీలో మేము పెట్టినట్టు లైటింగ్ ఎవరు బెటర్. ఓకే, మాకు కాదా 5 ఇయర్స్ నుంచి కానీ 6-7 ఇయర్స్ నుంచి కానీ లైటింగ్ మేము చాలా కొత్త కొత్త డిజైన్ తోటి వేపిస్తాం అనమాట. లాస్ట్ టైం మేము రాముడు కేదార్నాథ్ సెటప్, ఆ ముందేమో రాముడు ఇది మన అయోధ్య సెటప్, ఈసారి అమ్మవారి సెటప్ పెడుతున్నాం. అది ఇంకా రివీల్ చేయలేదు, సస్పెన్స్. ఈసారి వినాయకుడు యూనిక్ ఉంటుంది, లైటింగ్ యూనిక్ ఉంటుంది. ఇక మీకు సిటీలో మనలాంటి లైటింగ్ మీరు ఎవరు చూసుకుంటారు కాబట్టి మీరు లాస్ట్ టైం కూడా చూసుకోండి. ద్వారకా నగర్ భగత్ సింగ్ అని కొడితే మీకు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ వస్తుంది లైటింగ్. లైటింగ్ అంతా కోల్కతా నుంచి తెప్పిస్తాము. ఆయన కూడా దూల్పేటలో ఉంటాడు, పిఎం సౌండ్ అని మావీర్ సింగ్, ఆయనే మాకు సపోర్ట్ చేసేది. ఎవ్రీ టైం కోల్కతా నుంచి కొత్త థీమ్ తీసుకుని వస్తాడు అనమాట. ఒకసారి మీరు యూట్యూబ్లో కొట్టినా ద్వారకా నగర్ భగత్ సింగ్ అని కొడితే ఇన్స్టాలో కూడా కేదార్నాథ్ సెటప్ 12 మిలియన్ దాకా వెళ్ళింది వీడియో, చాలా ట్రెండింగ్ వెళ్ళిపోయింది. వినాయకుడు యూనిక్, ఈసారి లైటింగ్ కూడా యూనిక్ కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు ఈవినింగ్ ఖచ్చితంగా మీ ఆగమనికి వస్తాను. అక్కడ ఏమేమి జరుగుతుంది, మీరు ఈవెంట్ ఎట్లా సెలబ్రేట్ చేయబోతున్నారు అని కూడా ఖచ్చితంగా నేను అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ అందరికి. ఫ్రెండ్స్, ఇది సో మన అన్నవాళ్ళతో అయితే మాట్లాడినాం. సో ఈవినింగ్ ఆగమన్ ఉంటుంది. సో అన్న వాళ్ళ ఆగమనలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు వీళ్ళు గణేషుని వెహికల్ పైన కూడా తీసుకెళ్తారు, అదంతా మనం ఇప్పుడే కవర్ చేద్దాం. సో గణేషునికి మాల అయితే వేస్తున్నారు చూడండి. సో చేతికి వేస్తున్నారు. సో మెడల్ ఇవ్వడానికి చాలా పెద్ద మాల కావాలి, చిన్న మాల అయితే చేస్తాను. సో గణేషన్ అయితే బయటికి తీసుకొస్తున్నారు చూడండి. సో బయటకు వస్తే ఇంకా బ్యూటిఫుల్ అయితే కనబడతాడు మన గణేషుడు. సో ఒకసారి క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. సో చాలామంది జనాలు అయితే ఈ గణేషన్ చూడడానికి వచ్చారు. సో
సో చాలా యూనిక్ మోడల్. సో మంచిగా అనిపిస్తుంది ఎల్సర్ యూనిక్. సో మెరూన్ కలర్ ధోతి అండ్ బ్లాక్ అండ్ గోల్డ్, సో మంచిగా అనిపిస్తుంది. అండ్ క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు. ఇగో అమ్మో ఇంతమంది వస్తారు అనుకోలే నేను. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో త్రిశూలానికి ఇక్కడ కేబుల్ అడ్డం వచ్చింది, అది తీస్తున్నా చూడండి. దో తీన్ ఎవరో గణేష్ మహారాజ్కి, ఎవరో గణేష్ మహారాజ్కి. సో మన గణేశుడు బయటకి అయితే వచ్చింది చూడండి, ఇక కొంచెం ముందే ఇక బయటకు వచ్చేస్తాడు. సో చిన్న చిన్నగా బయటికి తీసుకొస్తున్నారు. సో వెయిట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళ కాళ్ళకు కూడా దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మనం ముంగడుకు పోవాలి. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు గణేష్ రాజు. అసలు నిజంగా చాలా బాగుంది కలర్. సో కమిటీ వాళ్ళు రిస్క్ చేసి మరి ఈ పెయింటింగ్ వేయించుకున్నారంట. సో యాక్చువల్లీ వీళ్ళు కూడా కొంచెం డౌట్ ఉండనంట. సో విగ్రహం ఎట్లా ఉంటుంది, సో కొత్త ప్రయత్నం చేసుకుని పెయింటింగ్ అని చెప్పేసి. మహారాజ్ కీ జై. కొంచెం ముంగడుకు పోదాం మనం. సో క్రౌడ్ చూడు ఎట్లా వస్తారు అందరూ. దీంట్లో సగం మంది యూట్యూబర్స్ అంటే సగం మంది రూమ్కి వచ్చిన భక్తులు. దో తీన్ ఏ దో తీన్ నోకరి నోకరి. సో మెల్లమెల్ల బయటగా తీసుకొస్తున్నారు. సో రోడ్డు పైనకి తీసుకొచ్చి అయితే గణేష్ని ట్రైన్తో లిఫ్ట్ చేసి వాళ్ళ వెహికల్ పైన పెడతారు. సో గణేశుడు సో ఎట్లా చూడండి మస్తు ఉంటుంది ఈ షాట్. అది ఆపిరు కంటిన్యూగా వచ్చింటే సూపర్ ఉంటుంది ఈ షాట్ అయితే. వస్తున్నాడు చూడండి గణేశుడు. సో బ్యూటిఫుల్ షాట్. సో చాలా బాగుంది ఈ షాట్ అయితే. వావ్. సో రోడ్డు పైనకి అయితే వచ్చింది మన గణేశుడు. అండ్ ఇక్కడ క్రేన్ ఉంది చూడండి. సో ఈ వెహికల్ అనే వీళ్ళు తీసుకోబోతున్నారు కొత్త పే. మెల్ల మెల్లగా మెల్ల మెల్ల వచ్చేసిండు మా గణేశుడు రోడ్ పైనకి. వావ్. నిజంగా గణేశుడు బయటికి రావనే మస్తు కనబడుతుంది చూడండి. ఎంత బ్యూటిఫుల్ ఉందో, చాలా యూనిక్ మోడల్, యూనిక్ కలర్. సో నేను ఇప్పుడు సో వెహికల్ పైన ఉన్నా చూడండి. సో డీసీఎం. సో ఈ డీసీఎంనే మన పెద్ద గణేశుని అయితే తీసుకుపోతారు. అండ్ ఇప్పుడు క్రేన్తో లిఫ్ట్ చేసి పెడతారు. సో అది కూడా మనం మొత్తం కవర్ చేద్దాం. ఎమ్మెల్యేగా మన గణేశుడు లేచి జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి. సో ఫేస్ ఎట్టు వస్తుందో చూడాలి. సో నాకు తెలిసి ఇటు సైడ్ వస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి. సో దుంకురా 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 అమ్మ అమ్మ ఫ్రెండ్స్ చూడండి. సో మన గణేశుడు గాలిలో ఉన్నాడు. సో సో నాకైతే ఆయాసం వస్తుంది. సో క్రేన్ అయితే మెల్లమెల్లగా ట్రక్ మీద కూర్చోబెడుతుంది గణేశుడిని. సో చూడండి. సో గణేశుని పైకి లేపిన తర్వాత గణేశుని కిందికి అని ట్రక్ వస్తుంది. సో కరెక్ట్ పొజిషన్లో సో గణేశుని కింద ట్రక్ తీసుకెళ్తారు. అది చూడండి. సో చాలా పెద్ద ఉన్న గణేశుడు. సో ఫ్రేమ్లో కూడా పడతలేదు చూడండి. అండ్ ట్రక్ అయితే పొజిషన్ అయితే తీసుకుంటారు. అండ్ సో ఫుల్ ట్రాఫిక్ జామ్. అండ్ ఈరోజు దూల్బెడ్ల సో ఫస్ట్ ఆగమన్ మన బడా గణేశుడు. సో సో గణేశుని కిందకి అయితే ట్రక్ అవుతుంది చూడండి.
సో వాళ్ళు కింద సపోర్టింగ్ రాడ్స్ కూడా పెట్టుకుంటారు. చూడండి ఈ రాడ్స్. సో ఈ రాడ్స్కి గట్టిగా బెల్స్ తోటి గుంజి కడతారు. కరెక్ట్ పొజిషన్లో సెట్ చేసి చూడండి. సో ఈ రాడ్స్ ఉన్నాయి కదా, సో ఈ రాడ్స్ మధ్యలో సెట్ చేసి చూడండి. సో ఈ ఛానల్స్ ఉన్నాయి కదా, సో ఈ రాడ్ని ఛానల్ అంటారు. కరెక్ట్ ఈ ఛానల్లో వచ్చేటట్టు ప్లాన్ చేసి చూడండి. అండ్ సపోర్టింగ్ కోసం గట్టిగా బెల్స్ అయితే గుంజి కడుతున్నారు. ఈ బెల్స్ కూడా లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, ఒక్కసారి లాక్ చేస్తే ఆ లాక్ ఓపెన్ అయిన దాకా అసలు కదలదు రోప్ అనేది. అక్కడ కూడా కడుతున్నారు, కష్టం పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకోసం వీళ్ళు సేఫ్గా కవర్ అయితే కప్పి తీసుకెళ్తున్నారు చూడండి. సో ఎల్లో కలర్ కవర్ కప్పుతున్నారు మొత్తం మన గణేష్ నుంచి. రైట్, సో చాలా పెద్ద ఉన్నట్టుంది కవరు, కరెక్ట్ మన గణేషన్కి సరిపోతుంది. సో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కరెక్ట్ సైజు చేయిస్తారో ఏదో నాకు తెలియదు, కరెక్ట్ గణేషన్కి సరిపోతుంది సైజు. చూడండి అగో, సో వెదర్ చూడండి, సో వర్షం పడే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సో కవర్ అయితే కప్పేసారు. సో వెహికల్ అయితే వెళ్ళిపోతుంది చూడండి, కవర్ కప్పేసారు. ఆయన కొంచెం ముంగట తీసుకెళ్ళి ఇంకా మంచిగా గట్టిగా కవర్ కట్టుకొని మళ్ళీ తీసుకెళ్తారు. ఇది మన కొత్తపేట గణేష్ ఆగమన్ సంబంధించిన వీడియో. సో మళ్ళీ వీళ్ళది ఈవినింగ్ ఆగమన్ ఉంటుందంట, టైం అంతా కొత్తపేట కూడా పోయి నేను మొత్తం వాళ్ళ ఆగమన్కి సంబంధించిన సెలబ్రేషన్స్ మొత్తం అయితే కవర్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇట్లనే మీరు సపోర్ట్ చేయండి, అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి, జయ శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, నమస్తే, బాయ్ బాయ్.